ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ప్రలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను లోకస్వార్థ పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రియా సహోదరి సహోదరులారా మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడలా పామునిచ్చిన మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి యువులు నీయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఇచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుద్దురో అలాగనే మీరును వారికి చేయుడి ప్రియా సహోదరి సహోదరులారా శిష్యులతో యేసుక్రీస్తు ఇలాగంటున్నాడు ఎవడైనాను దప్పిగొని ఎడల నాయకు వచ్చి దెప్పికి తీర్చుకునవలను నా ఎందు నుంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాస వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను క్రియా సహోదరి సహోదరులారా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానుల ఆయన ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయుటుకు ద్వారాను మనల్ని రక్షించెను మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవం గురించిన నిరీక్షను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృపించను ప్రియా సహోదరి సహోదరులారా మనం మనమికను బలహీనమై ఉండగా క్రీస్తు యుద్ధకాలముల బతిహీనుల కొరకు చనిపోయిను నీతిమంతుల కొరకు సైతము ఒక్కడు చనిపోవట అరదు మంచివాని కొరకు ఎవడైనాను ఒకవేళ చనిపోవ తగ్గింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఎకనో ప్రాబ్లం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయును కాబట్టి ఆయన రత్నం వలన ఇప్పుడు నీతిమంతులమని తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఏలానగా శత్రులమై ఉండగా ఆయన కుమారుణ్ణి మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము అవును అన్నవారు నాతో కలిసి ప్రార్థనలో యువకు వివించండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ వాగ్దానం తండ్రి మా జీవితంలో మీరు నెరవేర్చండి ఆయా పరిశుద్ధాత్మను పొందుకుండే వారంగా మేము ఉండటానికి నీ సహాయాన్ని మాకు దయచేయమని ఏసుని శునీ అడుగుతున్నాం అడుగుతున్నా తండ్రి తండ్రి